కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలంలో అధికార పార్టీ నేతల దాష్టీకం. మోపిదేవి మండలం అన్నవరం గ్రామంలో తాము చెప్పింది వినలేదని గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబాన్ని విలివేసిన అధికార పార్టీ నేతలు. చాటింపు వేస్తున్న వ్యక్తిని వీడియో తీయడంతో వారి బంధువుల కుటుంబాన్ని విలివేసిన గ్రామ కమిటీ. గ్రామ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేత. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబాలు. వారితో ఎవరైనా మాట్లాడితే 1000 రూపాయల జరిమానా కట్టాలి, మాట్లాడటం చూసి చెప్పిన వారికి 500 రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటన. చెప్పిన తర్వాత మరుసటి రోజు వచ్చి రాళ్ళయాత్ర దౌర్జన్యం చేశారండి. మేము కుదరన్నామండి, కుదరని గొడవపడి వెళ్ళిపోయారండి. ఈలోపు ఎస్ఐ గారు వచ్చి వందనించిద్దరిని, మీరు ఎక్కడో లేక వెళ్ళిపోమని వచ్చామండి. తర్వాత అబ్బాయి దీని గురించి కొంచెం స్టేటస్ పెట్టారండి. వచ్చి ఇంటర్ వచ్చి 10 మనుషులు వచ్చి పిలిచితే మా నాన్న లేడని తెలిపినారు. 2 రోజులు వస్తా మళ్ళీ పిలిచారండి. పిలిస్తే మా నాన్న వస్తున్నాయండి, వస్తామని చెప్పాయండి. నేను వచ్చేసరికి అందరూ ఉన్నారు, గ్రామస్తులు 10 మనుషులు ఉన్నారండి. మేము రాగానే అందరూ వెళ్ళిపోయారండి. నేను తొమ్మారావు 2 సార్లు అడిగానండి, రిక్వెస్ట్ చేస్తే మాట్లాడలేదండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయం పొద్దున్న వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి అడిగామండి. అడిగితే కుదరదండి, సాటింపు సాటింపారండి. వ్యవహారం చాలాసార్లు ముందన్నానండి. సరే మేము చాలాసేపు ఉండి అడిగి వచ్చామండి, కుదరదని కుదరన్నదండి. తర్వాత మా అబ్బాయితో మాట్లాడితే 1000 రూపాయలు జరిమానా ఇస్తున్నారండి, చూసిన వాళ్ళు 500 అన్నారండి. లేదు బాబు, ఏదో తప్పు అయిపోయింది, మా అబ్బాయిని తీసుకెళ్ళి అడిగొచ్చానండి పొద్దున పూట వెళ్ళి. మళ్ళీ తర్వాత వచ్చి 8 గంటలకి మళ్ళీ చాటింపు వేశారండి. తుమ్మార రామకృష్ణ సీతారామయ్యతో మాట్లాడితే 1000 రూపాయలు జరిమానారండి, చూసిన వాళ్ళు అందరూ చెప్పారండి బాబు. మాకేం తెలియట్లేదు బాబు, మీరు మేము ఏ రోజున కూడా స్టేషన్ మాట్లాడలేదు బాబు. మేము దయచేసి మీరు పోలీసు వారికి సిఐ గారికి ఎస్ఐ గారికి అప్లికేషన్ ఇచ్చామండి, మాకు న్యాయం చేయమనండి బాబు. మా ముందు దయచేసి మీరు మమ్మల్ని కాపాడాలి బాబు, మమ్మల్ని మొత్తం బాబు.